భీమడోలు మండలం పోలసానపల్లికి చెందినటువంటి రవికుమార్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ భీమడోలు మండలానికి చెందినటువంటి నాగేశ్వరి యువతి ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు, తనకు న్యాయం చేయలేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మనతో పాటు యువత ఉన్నారు, ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం ఏర్పడింది? 23 నుంచి 24 వరకు ఒక సంవత్సరం వరకు కలిసే ఉన్నాం. తర్వాత నుంచి మేము రిలేషన్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఒక 2 ఇయర్స్ వరకు కూడా మేము ఇక్కడ పొన్నతనపల్లిలో నివాసం ఉన్నాం. పెళ్ళి చేసుకుంటానని చెప్పి నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది, పిల్ల ఉంది అని చెప్పి తర్వాత కూడా పర్వాలేదు నేను చేసుకుంటా, ఇంట్లో వాళ్ళకి నేను ఒప్పించి నేను చేసుకుంటా అన్న, అప్పటికి వద్దని కొంది కూడా మా బలవంతంగా ఇష్టపడి వెంటపడి ఇబ్బంది పెడితే సరే అని మేము ఒప్పుకున్న తర్వాత కూడా సరే ఉండు అని చెప్పి మేము 2 ఇయర్స్ వరకు రిలేషన్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే 2 ఇయర్స్ అయిపోయింది కదా అని నేను పెళ్లి టాపిక్ వచ్చి నేను అడిగా, పెళ్ళి చేసుకుంటాను అంటున్నా కానీ చేసుకోవట్లేదు ఏంటి అని అడిగితే తర్వాత వాళ్ళ అన్నయ్య విశాకోటి కృష్ణ విశాకోటి దుర్గని రమ్మని చెప్పి ఇలా ఇలా జరిగింది, మేమిద్దరం ఇలాగా ఉంటున్నాం కలిసి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆయన నీతో ఎలా ఉన్నాడు, నువ్వు మా క్యాస్ట్ అమ్మాయి కాదు, కులం తక్కువ దానివి, ఎస్టీకి చెందిన అమ్మాయివి, మేము బీసీలమని చెప్పి కించపరిచి తిట్టడం గట్టా జరిగింది. తర్వాత ఈ విషయాన్ని నేను మా పిన్ని వాళ్ళతో చెప్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడిగాం, పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సంవత్సరాలు నాతో కాపురం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మా అన్నయ్యకి ఇష్టం లేదు అది ఇది అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు, అంటే నీకెందుకు ఇచ్చి పెళ్లి చేయాలి, నువ్వు మా క్యాస్ట్కి చెందిందను కాదు అది అని గట్టా తిట్టారు. మీ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్టు కలిసి ఉంటున్నట్టు మీ ఇంట్లో తెలుసా? ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, అమ్మకి తెలుసు, మా అమ్మగారితో మాట్లాడాడుతాను నేను చేసుకుంటా ఆంటీ అని మాట్లాడాడు. మా పిల్ల గురించి నీకు తెలుసా అంటే నాకు అంతా తెలుసు నేను మా చేసుకుంటాను అని మా అమ్మగారితో మాట్లాడాడు. మా బంధువులు మీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను ఒక 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది. చెప్పిన తర్వాత కూడా మేము రిలేషన్లో ఉన్నాం, మా అమ్మగారు కూడా ఇంకా పెళ్ళి చేసుకున్నట్టు ఇంకా కలిసి ఉంటున్నారని అప్పుడప్పుడు వచ్చి చూసేది, అతనితో మాట్లాడేది, మా బాబుతో మాట్లాడే వాళ్ళు అంతా చేసుకుని ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలకు తెలిసిందని వద్దు అంటున్నారని ఇప్పుడు నువ్వు ఇదే ఊర్లో ఉంటే నేను చంపేస్తాను, మా తమ్ముడితో నువ్వు కలిసి తిరిగినా ఫోన్ చేసినా కానీ అని బెదిరించడం జరిగింది. తర్వాత నేను భీమడోలుకి సంబంధించి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను, చేసిన తర్వాత కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు కానీ ఇప్పుడు వరకు ఏది రెస్పాండ్ అయితే రాలేదు. ఎన్నాళ్ళైంది మీరు కేసు ఏమైనా పెట్టారు? ఎన్నాళ్ళైంది కేసు పెట్టారు? కేసు పెట్టి మేము ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్లో డిఎస్పీ గారి దాకా వెళ్ళింది, వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ అయ్యారు, వాళ్ళందరూ వచ్చారు, ఏం చేసామా, కలుసున్నామా లేదా అని ఎంక్వైరీ చేసుకున్నారు, ఫోటోలు వీడియోస్తో సహా అన్నీ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కూడా మాకు ఏ రెస్పాండ్ అయితే రాలేదు. ఏమైనా ఫోన్ చేసి అడిగితే మేము అదే పనిలో ఉన్నాం, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మీరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అంటే మేము ఫోన్ చేసి మాట్లాడాము, ఏమైందండి మేము ఇన్ని రోజులు అవుతుంది కేసు పెట్టి, వాళ్ళు ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు బయట, మరి ఏంటి వాళ్ళు నన్ను చంపేస్తానని ఇది అని బెదిరించి వాళ్ళు వీళ్ళతో చెప్పడాలు గట్టా ఇంటి దగ్గర రప్పించడాలు చేస్తున్నారని అడిగితే మేము సరే వెనక ముందు ఎవరు లేరని ఇంకా మా అమ్మగారు కూడా నాతోనే కలిసి ఉంటున్నాడు కదా 2 సంవత్సరాల వరకు అని ఒప్పుకొని ఆవిడ కూడా సరే మీరు ఉండండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోవడం, అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే ఆ అబ్బాయికి తెలిసి నేను ఇంటికి వెళ్ళడం, ఇంటికి పంపించని మా అమ్మగారు ఫోన్ చేస్తే ఆ అబ్బాయి పంపించడం అలా జరిగింది. మీరు మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ అంగీకరించారా కోళ్ళ కింద? లేదు, ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం, అది వాళ్ళు అంగీకరించలేదు, నువ్వు మా క్యాస్ట్ అమ్మాయి కాదు, ఎస్టీ కులానికి చెందిన అమ్మాయివి అని తిట్టడం, నువ్వేం చేసుకున్నా ఇంటి దాకా రావద్దు, నువ్వేమేం చేసుకుంటే బయట చేసుకో, మేమేం చేయాలో మాకు తెలుసు అని బెదిరించడాలు అది గట్ట. మీరు ఫిర్యాదులో కూడా రాశారు అలా అబ్బాయి అలా వదిన అన్న కలిసి ఇదంతా చేస్తున్నారని చెప్పి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అసలు మీ అమ్మాయికి తిరిగిందంతా అబ్బాయి, మేము ఫస్ట్ స్టార్టింగ్లో అడిగినప్పుడు మాకు తెలియదు, మీరు ఎలా పడ్డారో మీరు చూసుకోండి అని స్టార్టింగ్లో అన్నారు, ఇప్పుడు అడిగితేనేమో మాకు సంబంధం లేదు, ఏం చేసుకున్నా పర్లేదు, మీరు ఎక్కడ చెప్పుకున్నా పర్లేదు, చేస్తే చేశాడు, మేము పెళ్లి చెయ్యం అది గట్ట అలా అంటున్నారు. మేమైతే మా ఇంటికి రానే మా కోడలకైతే మేము అంగీకరించాము అని గట్ట, ఇంకోసారి ఆ అబ్బాయితో తిరిగినా ఆ అబ్బాయికి ఫోన్ చేసినా కానీ ఊర్లో ఉండొద్దు అని గట్ట హెచ్చరించడాలు, భయపెట్టడాలు అలా జరుగుతుంది. మీరు ఇప్పుడు అబ్బాయి మీకు టచ్లో ఉన్నారా? మాట్లాడే ప్రయత్నం? నా నెంబర్ బ్లాక్ చేసేసాడు, ఏ ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. అతనే బ్లాక్ చేసాడు. ఎందుకని మీ ఇద్దరు కలుసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆల్రెడీ మీ ఇద్దరు కూడా నేను లవ్ చేయలేదు అది ఇదని తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఇప్పుడు ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు మీకు కేసును కూడా వాళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. పక్క అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని రానివ్వట్లేదు. మీరేం చెప్తారు? ఓవరాల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఓవరాల్గా అంటే ఇంకా అందరికీ తెలిసిపోయిన తర్వాత మనం కూడా బయటకు వెళ్ళి ఏం చేయలేం కాబట్టి నేను ఆ అబ్బాయి కావాలని ఇప్పుడు